తైవాన్ లోయలో భారత్ సైనికుల పరాక్రమాన్ని రుచి చూసినప్పటికీ చైనా తన బుద్ధిని మార్చుకోలేదు. పైకి శాంతి మంత్రం జపిస్తూ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరిస్తున్న డ్రాగన్ మరో తన కపట వైఖరిని బయటపెట్టింది. సిక్కింలోని నాకులా కనుమ వద్ద భారత్ భూభాగంలోకి చొరబడేందుకు చైనా బలగాలు ప్రయత్నించాయి. భారత్ సైన్యం అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం తలెత్తిన ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారు. ఈ ఘర్షణలో చైనా సైన్యానికి చెందిన 20 మంది, 4 భారత సైనికులు గాయపడ్డారని తెలుస్తోంది. మన దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు చైనా సైన్యం చేసిన ప్రయత్నాలు ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని సమాచారం. గత 7 ఏప్రిల్ మే నెలల్లో తూర్పు లక్కట్లోని కొన్ని ప్రాంతాలలో భారత్ చైనా సైన్యాల మధ్య స్టాండ్ ఆఫ్ ప్రారంభం కావడానికి ముందు కూడా నాకులా కనుమ వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2017లో డోక్లాం వద్ద భారత్ చైనాల బలగాలు 73 రోజుల పాటు ఎదురెదురు నిలిచాయి. ఇరు దేశాల సైన్యం ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో ఓ దశలో యుద్ధం తప్పదేమో అనిపించింది.